హాయ్ అండి నమస్తే అండి మీ కమల్ని ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు సో ఇలానే ఆదరించండి మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మా మిరప తోట వేసాము మిర్చి వెరైటీ ఆ మిర్చి వెరైటీ ఎలా ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో కాయి కూడా కోసామండి సో దాని గురించి కూడా ఎలా ఉంది ఏంటి ఈ విత్తనం వేసుకోవచ్చా లేదా అనేది నేనైతే చెప్తానండి సో ఇది తేజ వెరైటీ చూడండి ఎంత కలర్ ఉందో ఇది షైనింగ్ చాలా షైనింగ్ ఉంది చూడండి కాయ మచ్చ కూడా చాలా తక్కువండి ఇది సో తోడేలు చూడండి అలా గ్రీనిష్గా ఉండాలండి అప్పుడు మాత్రమే మనకి బాగుంటుంది కాయ ఏసీలో పెట్టినా కానీ షైనింగ్ వస్తుంది చూడండి గలగల అని రాళ్ళు మోగినట్టు మోగుతున్నాయి ఖచ్చితంగా చూడండి అంటే కాయ సన్ లావు తక్కువండి బట్ చూడండి నొక్కుతుంటే పోవట్లేదు లోపలికి చూడండి చాలా గట్టిగా ఉంది కాయ సౌండ్ చూడండి అంటే ఏదో ఇసుక పడేసినట్టు ఉంది అంటే దీన్ని బట్టి ఇది కాటా అయితే కనుక గట్టిగా వస్తుందండి నాకైతే అర్థం అవుతుంది సో ఇది ట్రిప్స్కి కానీ తామరపూర్కి కానీ నల్లికి కానీ లాస్ట్ ఇయర్ బాగా బాగా అంటే బాగా కంట్రోల్ చేసింది అండ్ మంచి దిగుబడి దాదాపు ముప్పై క్వింటాల్ దిగుబడి అయితే యావరేజ్ వచ్చిందండి వాళ్ళు పదిహేను ఎకరాలు వేస్తే సో మేము కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ విజిట్ చేసి నేను వీడియో కూడా ఉంది చూడండి హైవే జ్వల్ది బ్లేజ్ అండి ఇది వెరైటీ ఈ బ్లేజ్ వెరైటీ చాలా బాగుందండి లాస్ట్ ఇయర్ అందుకని మేము ఈ సంవత్సరం తీసుకొచ్చాము అది రాసి వాడిది అని అంటున్నారు సో హైవేజ్ వాళ్ళది బ్లేజ్ అండి సో ఎంత షైనింగ్ ఉందో చూడండి కాయ కాయ అయితే సన్నం కానీ బరువు అయితే చాలా బాగుందండి సో సన్నమైనా పర్లేదు పంట పండాలని చెప్పి మేమైతే వేసాము సో చూడండి వర్షం వస్తుందని చెప్పి పక్కన సైడ్కి పోసామన్నమాట పట్టా కప్పుకోవచ్చని చూడగానే అర్థం కాయ బాగుందా బాగాలేదా అనేది ఫస్ట్ కాబట్టి కొంచెం ఎక్కడన్నా కాయ మచ్చ ఎక్కడో ఊరి తగులుతుందే కానీ తక్కువేనండి సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కాయ మచ్చ అనేది చాలా తక్కువ తొడాలి ఎప్పుడైనా ఇట్లా గ్రీనిష్గా మనకి గ్రీనిష్గా ఉండాలండి గ్రీనిష్గా ఉంటే మనకి తర్వాత ఏసీలో పెట్టినప్పుడు బాగా షైనింగ్గా కనపడతాయి అలా ఉండాలి అంటే లోనా ఎక్స్ప్రెస్ అనేది స్ప్రే చేసుకోండి కాయ దశలో ఉన్నప్పుడు కాయ ముదురు దశలో ఉన్నప్పుడు బేర్వాల్ది వాళ్ళది ఎక్స్ప్రెస్ అండి ఈ లోనా ఎక్స్ప్రెస్ చాలా బాగా వర్క్ చేస్తుంది బాగుంటుంది కూడా సో దీనివల్ల ఇప్పటివరకు వరకు మాకైతే కనుక పురుగు అంటే ఒక్క మొక్క కూడా ముడుచుకుపోయిన మొక్క అయితే కనుక మా అయితే లేదండి సో మేము కొట్టిన మందులు ఎంత ఉపయోగపడతాయి అండ్ దాంతోపాటు మనం ఎంచుకున్న విత్తనం కూడా అంతే వేరియేషన్ ఉంటుందండి సో మనం కాపాడడం అనేది మందుల ద్వారా కాపాడడం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటే విత్తనం ద్వారా అనేది కూడా మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనేది ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది సో మనం విత్తనాన్ని కొన్ని కొన్ని విత్తనాలు అయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కూడా విత్తనం సీడ్ వెరైటీని బట్టి కూడా ఉంటుందండి సో తేజ వెరైటీకి వచ్చేసరికి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనేది మనం ఎంచుకునే విత్తనాన్ని బట్టే మనం ఆ బొబ్బరిని అనేది కంట్రోల్ చేయాల్సింది అంటే ఆ విత్తనం బొబ్బరికి తట్టుకుంటుందా లేదా అనేది కూడా మనకైతే కనుక తెలుస్తూ ఉంటుంది మనకి ఫ్యూచర్లో సో ఎవరైనా కానీ మీకు విత్తనం కూడా మీరు వేసుకోదగ్గ విత్తనం అండి ఇది సో ఇదైతే హైవే జ్వాలదే బ్లేజ్ అండి ఇది సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వెరైటీ తేజ వెరైటీ వచ్చేసరికి సో నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా వీడియోస్ చేస్తాను మీకు ఖచ్చితంగా ఆ వెరైటీ ఎలా ఉంది వేసుకోవాలా వద్దా అనేది ఇంకా డీటెయిల్గా మీకు అయితే చెప్తాను బట్ మీకు కాయ చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను బట్ ఇప్పటివరకు మా చైన్ అయితే కనుక ముడత మొక్కలు కూడా చాలా తక్కువండి తక్కువ అంటే అసలు లేవు అనమాట సో అంటే ఎంతోకంత తట్టుకు మనం కొట్టిన మందులతో పాటు అది మొక్క కూడా తట్టుకుంటుంది దానికి రెసిస్టెన్స్ పవర్ ఉంటే మాత్రమే మనం ఈ వెరైటీని బాగుందని అనుకుంటాం సో దాంతోపాటు ఇది బాగా చిట్టాక్ అండి చిట్టాకు వల్ల కూడా మనకి మనం ఏ మందులు కొట్టినా కానీ అంత త్వరగా రెస్పాండ్ అవుతుంది సో అది ఒకసారి గమనించండి సో మాకు మీకు ఈ మిరపకాయలు చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి అండ్ మీ తోట కూడా ఎలా ఉంది ఏంటనేది అండ్ మీరు ఎంచుకున్న వెరైటీ కూడా ఇలానే ఉందా ఇంకా ఏదైనా వెరైటీ బాగుందా అని చెప్పి నాకైతే కామెంట్ చేయండి దాని మీద కూడా రివ్యూ చేస్తాను ఖచ్చితంగా ఏ వెరైటీ అయినా ఎందు రాళ్ళు పడుతున్నట్టే ఉందండి సౌండ్ కింద పడుతుంటే ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్